మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు కార్తీక సోమవారం శివుడి ఫోటో వెనుక ఈ ఆకును పెడితే ఎంతటి పేదవాడైనా కుబేరుడిగా మారిపోతాడని పండితులు చెప్తూ ఉన్నారు. ఇటక పేదరికాన్ని అనుభవించేవారు, ఇంటిలో ధనం నిలవటం లేదు అని బాధపడేవారు రేపు కార్తీక సోమవారం రోజున మీ పూజ గదిలోని శివుడి ఫోటో వెనుక ఈ ఒక్క ఆకును పెట్టండి. ఈ ఆకును శివుడి ఫోటో వెనుక ఉంచటం వల్ల మీకు పట్టిన పేదరికమంతా కూడా తొలగిపోతుంది. ఆర్థిక పరంగా ఎదగడానికి డబ్బులు సంపాదిస్తారు. ఇప్పటి వరకు ఇంటిలో వృత్తి వ్యాపారాలలో ఎదుర్కొంటున్న సమస్యలు తొలగిపోతాయి. ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు. ఆర్థిక పరంగా మీరు ఊహించిన పురోగతిని సాధిస్తారని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ ఆకును శివుడి ఫోటో వెనుక పెట్టడం వల్ల మీకు ఉన్న దోషాలు, ఇంటికి ఉన్న వాస్తు దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. రేపు కార్తీక సోమవారం శివుడి ఫోటో వెనుక ఈ ఆకును పెట్టి మీరు ఏ కోరిక కోరుకున్నా అది చాలా త్వరగా నెరవేరుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. మనలో చాలామంది ఆశించిన జాబు దొరకక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వ్యాపారం పెట్టుకోవాలని అనుకుంటూ ఉంటారు, కానీ పెట్టుబడులు పెట్టడానికి డబ్బులు ఉండవు. ఇలా ఎన్నో రకాల సమస్యలు మన అందరి జీవితాలలో ఉంటాయి. కష్టాలు పేదవారికి మరియు డబ్బులు ఉన్నవారికి అందరికీ ఒకేలాగా ఉంటాయి. అయితే పేదవారికి ఆర్థిక పరంగా ఇబ్బందులు కలిగితే డబ్బు ఉన్నవారికి ఇంటిలో మనశ్శాంతి కరువవటము, పిల్లలు మాట వినకపోవటము లేదా పిల్లలు లేకపోవటం వంటి సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. అయితే రేపు కార్తీక సోమవారం శివుడికి పూజ చేసి ఈ ఆకును శివుడి ఫోటో వెనుక పెడితే మీకు ఉన్న దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ప్రశాంతమైన జీవితాన్ని గడిపే అవకాశాలు వస్తాయి. ఆర్థిక పరంగా ఎదగడానికి మార్గాలు దొరుకుతాయి. కుటుంబంలో ఉన్న చిరాకులు కూడా తగ్గుతాయి. పిల్లలు చక్కగా మీ మాట వింటారు. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. మరి రేపు కార్తీక సోమవారం శివుడి ఫోటో వెనుక ఏ ఆకును పెట్టాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు స్త్రీ పురుషుల్లో కుటుంబం పట్ల ఎవరికి ఎక్కువ అనురాగం ఉంటుందని ధర్మరాజు భీష్ముణ్ణి ప్రశ్నించగా దానికి సమాధానంగా ఒక కథని చెప్తాడు భీష్ముడు. అది ఏమిటో తెలుసుకుందాం. ఒకరోజు ధర్మరాజుకొక ధర్మ సందేహం వచ్చింది, స్త్రీ పురుషుల్లో కుటుంబం పట్ల ఎవరికి ఎక్కువ అనురాగం ఉంటుంది అని. ఇదే విషయం భీష్ముణ్ణి అడిగాడు. దానికి భీష్ముడు నవ్వి, నీకు ఒక కథ చెప్తాను, అందులో నీకు సమాధానం దొరకవచ్చు అని చెప్పటం ప్రారంభించాడు. పూర్వము భంగస్వనుడు అనే ఒక రాజు ఉండేవాడు. అతను ధర్మనిరతుడు, సత్యసంధుడు, ప్రజలను కన్న బిడ్డల కన్నా మిన్నగా చూసుకునేవాడు. అటువంటి రాజుకు సంతానం కలగలేదు. ఒక్క పుత్రుడైనా లేడే అనే బాధతో అగ్నిదేవుణ్ణి ప్రార్థించి అగ్నిస్తుత యజ్ఞం చేశాడు. అగ్నిదేవుడు సంతుష్టుడై 100 మంది పుత్రులను అనుగ్రహించాడు. ఈ విషయం ఇంద్రుడికి తెలిసింది. దేవతల రాజైన తన అనుమతి లేకుండా భంగజ్వనుడు యజ్ఞము చేసి 100 మంది కుమారులను పొందటం ఆగ్రహం తెప్పించింది. అతడికి తగిన శిక్ష వేసి తన అహాన్ని చల్లార్చుకోవాలని అనుకున్నాడు. తగిన సమయం కోసం వేచి ఉన్నాడు. ఒకరోజు భంగజ్వనుడు వేటకు వెళ్ళాడు. ఇంద్రుడు అతను చూసి అతడిని దారి తప్పేలాగా చేశాడు. ఫలితంగా ఆ రాజును గుర్రము ఎటో తీసుకుని వెళ్ళింది. ఇంతలో అతడికి బాగా దాహము వేసింది. అటూ ఇటూ చూడగా సమీపంలో ఒక కొలను కనిపించింది. వెంటనే గుర్రము దిగి కొలనులో నీటిని సేవించాడు. స్ఫటికంలా స్వచ్ఛమైన నీటిని చూడగానే స్నానం చేయాలనిపించి అందులో మునిగాడు. మునిగి పైకి లేచేసరికి ఆ రాజు ఆశ్చర్యకరంగా స్త్రీగా మారిపోయాడు. ఆయాచిత్తంగా ప్రాప్తించిన స్త్రీతత్వానికి చాలా చింతించాడు. ఈ రూపంతో రాజధానికి వెళ్ళి నేను నా భార్య పిల్లలకు పురజనులకు ఎలా ముఖము చూపించగలను అని విచారించి, అయినా ఇలా అడవిలో ఉండలేను కదా అనుకుని చివరకు రాజధానికి వెళ్ళాడు. మంత్రులను పిలిచి విషయం చెప్పి తన పెద్ద కుమారుణ్ణి రాజాభిషక్తుణ్ణి చేసి పుత్రులందరికీ రాజ్యాన్ని అప్పగించి తాను మాత్రము తపస్సు చేసుకోవడానికి అడవులకు పోయి అక్కడ ఒక ముని ఆశ్రమంలో నివసించసాగాడు. కాలక్రమంలో ప్రకృతి వైపరీత్యాన మునికి స్త్రీలాగా మారిన రాజుకి జత కుదిరి మోహించి వివాహమాడారు. స్త్రీగా ఆ ముని వలన అత్యంత బలవంతుడైన 100 మంది కుమారులను పొందాడు. వారు పెరిగి పెద్దైన తరువాత ఆ 100 మంది కుమారులను తీసుకుని రాజ్యానికి వెళ్ళి అక్కడ ఉన్న తన కుమారులతో, కుమారులారా, నేను పురుషుడిగా ఉన్నప్పుడు మిమ్ము
కుమారులుగా పొందాను. స్త్రీగా ఉన్నప్పుడు ఈ 100 కుమారులను పొందాను. కనుక వీరు మీ సోదరులు. ఇక మీదట మీరంతా ఈ రాజ్యాన్ని పంచుకొని పాలించండి అంది. స్త్రీగా మారిన ఆమె ఒకప్పటి తమ తండ్రి గనుక పితృవాక్య పాలకులుగా తండ్రి మాట పాటించి వారు రాజ్యాన్ని పంచుకొని పాలించసాగారు. ఇది చూసిన ఇంద్రుడు, నేను ఈ రాజుకు కీడు చేద్దామనుకుంటే అది అతనికి మేలయ్యింది, ఎలాగైనా వీరి మధ్య భేదము కల్పించాలని సంకల్పించి ఒక బ్రాహ్మణుడి రూపము దాల్చి భంగస్వనుడికి పురుష రూపంలో కలిగిన పుత్రుల వద్దకు వెళ్ళి, రాజకుమారులారా, ఈ స్త్రీ ఎవరినో తీసుకువచ్చి వీరు మీ తమ్ముళ్ళు అని చెప్పగానే నమ్మేయటమేనా? అసలు వీరి తండ్రి ఎవరు? ఎవరికో పుట్టిన కుమారులు మీ తమ్ముళ్ళు ఎలా కాగలరు అని వారిలో కలతలు రేపాడు. అలాగే భంగస్వనుడు స్త్రీగా ఉన్నప్పుడు జన్మించిన కుమారుల వద్దకు వెళ్ళి లేనిపోని మాటలు చెప్పి అన్నదమ్ముల మధ్య ద్వేషము రగిలించాడు. అన్నదమ్ములు బద్ధ శత్రువులై ఒకరితో ఒకరు కలహించి యుద్ధము చేసుకుని చివరకు అందరూ మరణించారు. చనిపోయిన కుమారులను చూసి స్త్రీరూపంలో ఉన్న భంగస్వనుడు గుండెలు బాదుకొని రోదించసాగింది. ఇది చాటుగా గమనిస్తున్న ఇంద్రుడు మరలా ఏమి ఎరుగని వాడిలా బ్రాహ్మణ రూపుడై, అమ్మా, నీవు ఎవరవు? ఎందుకిలా రోధిస్తూ ఉన్నావు అని అడిగాడు. అప్పుడు ఆమె ఇంద్రుడికి అంతా పూసగుర్చినట్లుగా చెప్పింది. అది విన్న ఇంద్రుడు తన నిజరూపంతో ప్రత్యక్షమై, రాజా, నేను ఇంద్రుడను. నీవు నా అనుమతి తీసుకోకుండా యజ్ఞము చేసినందుకు నీ మీద కోపించి ఈ కష్టాలు నీకు కలిగించాను అని చెప్పాడు. అజ్ఞానంతో తెలియక పొరపాటు చేశాను. అయినా దేవతలకు అధిపతివైన నీవు పగ తీర్చుకోవడానికి నేను తగిన వ్యక్తినా, కనుక నన్ను దయతో రక్షించు అని వేడుకొనగా ఆ మాటలకు కరిగిపోయిన ఇంద్రుడు, రాజా, నీకు నేను ఒక వరం ఇస్తూ ఉన్నాను. నీవు పురుషుడిగా ఉన్నప్పుడు పొందిన పుత్రులనైనా లేక స్త్రీగా ఉన్నప్పుడు పొందిన పుత్రులనైనా బ్రతికిస్తాను, ఎవరు కావాలో నీవే ఎంచుకో అంటాడు. ఆమె అనగా భంగస్వనుడు స్త్రీగా ఉన్నప్పుడు కలిగిన కుమారులను బ్రతికించమని కోరుకుంటుంది. ఇంద్రుడు, అదేమిటి రాజా, మిగిలిన వారు నీ కుమారులు కాదా అని అడిగాడు. భంగస్వనుడు, వారు కూడా నా పుత్రులే, వారికి నేను తండ్రిని, వీరికి నేను తల్లిని, తండ్రి ప్రేమ కంటే తల్లి ప్రేమ గొప్పది కదా అని చెప్పింది. ఇంద్రుడు సంతోషంతో, రాజా, నీ సత్యనిష్టకు సంతోషించాను, నీ కుమారులు అందరినీ బ్రతికిస్తాను అని, రాజా, నీకు ఇంకొక వరం ఇస్తున్నాను, నీవు పోగొట్టుకున్న పురుషత్వము తిరిగి ఇస్తాను అన్నాడు. దానికి ఆమె, మహేంద్ర, నా కుమారులను బ్రతికించావు, అదే చాలు, స్త్రీగానే ఉంటాను అంది. ఇంద్రుడు ఆశ్చర్యంతో, అదేమిటి రాజా, పురుషుడమైన నీవు స్త్రీగా ఉండి పోతానడడానికి కారణం ఏమిటి అని అడిగాడు. స్త్రీగా ఉన్న భంగస్వనుడు, మహేంద్ర, నేను స్త్రీగా ఉండటములో ఆనందపడుతున్నాను, ఇందులో ఉన్న తృప్తి నాకు పురుషత్వంలో కనబడలేదు, కనుక ఇలాగే ఉండిపోతాను అంది. దేవేంద్రుడు నవ్వి, అలాగే అగుగాక అని ఆశీర్వదించాడు. ఈ కథనంతా కూడా ధర్మరాజుకు చెప్పిన భీష్ముడు, యుధిష్ఠిర, ఇప్పుడు తెలిసిందా నీ ప్రశ్నకు సమాధానం అని అడిగాడు. స్త్రీ జన్మ యొక్క ఔన్నత్యం అర్థమైన ధర్మరాజు మౌనంగా తల వంచుకున్నాడు. ఒక్క ఆడది ఉంటేనే లోకాలు వణుకుతాయి, ఇద్దరు ఆడవాళ్లు కలిస్తే సముద్రాలే తిరిగిపోతాయి, ముగ్గురు ఆడవాళ్లు కలిస్తే ఇంకేముంది, పట్టపగలే నక్షత్రాలు రాలుతాయి. అంటే స్త్రీ చాలా చాలా శక్తివంతురాలని భావం. ఇక వీడియోలోకి వెళ్లే ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వస్తే, శివుడు భోళాశంకరుడు, కాసన్ని నీళ్లు పోస్తే చాలు కరిగిపోయి మన కోరికలను తీర్చేస్తాడు. శివుడికి సోమవారాలంటే ఎంతో ఇష్టం. ఇక కార్తీక సోమవారాల గురించి అయితే చెప్పనవసరం లేదు. రేపు కార్తీక సోమవారం సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలకు స్నానం చేసి శివుని పూజకు కావలసినవి అన్నీ కూడా సిద్ధం చేసుకోండి. శివుడికి మందార పువ్వులు అంటే చాలా ఇష్టం. కుదిరితే ఎర్రమందార పూలతో శివుడికి రేపు అర్చన చేయండి. పూజకి కావలసినవి అన్నీ కూడా సిద్ధం చేసుకున్న తర్వాత ఒక మందార ఆకును తెచ్చుకోండి. రేపు శివుడి ఫోటో వెనుక పెట్టవలసిన ఆకు మందార ఆకే. అయితే ఆ మందార ఆకును డైరెక్ట్గా శివుడి ఫోటో వెనుక పెట్టకూడదు, దానిపై ఒక గుర్తును వెయ్యాలి. ఆ గుర్తు ఏమిటో, మందార ఆకును శివుడి ఫోటో వెనుక ఎలా పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాము.
ముందుగా మీ ఇంటిలో లేదా మీ ఇంటికి దగ్గర మందార చెట్టు ఉంటే ఆ చెట్టు మొదట్లో కొన్ని పసుపు నీళ్లను పోసి ఆ చెట్టు నుండి ఒక ఆకును తెచ్చుకోండి. ఆ ఆకును నీటితో శుభ్రం చేసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు ఆ ఆకుపై స్వస్తిక్ గుర్తు వేయాలి, అది కూడా గంధంతో వేయాలి. కొంచెం గంధం తీసుకొని అందులో గంగాజలం కానీ రోజ్ వాటర్ కానీ వేసి బాగా కలిపి మీ ఉంగరం వేలితో గంధాన్ని అద్దుకొని మందార ఆకుపై స్వస్తిక్ గుర్తును వేయాలి. ఇలా స్వస్తిక్ గుర్తు వేస్తూ మీకు ఉన్న సమస్యల గురించి చెప్పుకోండి. మీకు ఏ పనులలో అయితే ఆటంకాలు ఎదురవుతూ ఉన్నాయో వాటి గురించి చెప్పుకొని స్వస్తిక్ గుర్తు వేయాలి. ఇక స్వస్తిక్ గుర్తు వేసిన మందార ఆకును ముందుగా శివుడి పటం ముందు ఉంచి ఈ పరిహారం చేయడానికి గల కారణాలు చెప్పుకొని దీపం వెలిగించి ధూపం చూపించాలి. రేపు కార్తీక సోమవారం శివుడికి దద్దోజనాన్ని నైవేద్యంగా సమర్పించాలి. హారతిని ఇవ్వండి. హారతి కొండెక్కిన తర్వాత శివుడికి సమర్పించుకుని స్వస్తిక్ గుర్తు వేసిన మందార ఆకును శివుడి ఫోటో వెనుక పెట్టండి. ఇలా రేపు కార్తీక సోమవారం రోజున శివుణ్ణి మందార పూలతో పూజించి ఆకును శివుని ఫోటో వెనుక పెడితే మీ మనసులోని కోరిక ఖచ్చితంగా శివయ్య తీరుస్తాడు. మీరు పడుతున్న బాధల నుండి విముక్తులను చేస్తాడు. కాబట్టి రేపు కార్తీక సోమవారం మర్చిపోకుండా శివుని ఫోటో వెనుక ఈ ఆకును పెట్టి కుబేరులుగా మారిపోండి. ఆనందంగా జీవించండి. రేపు కార్తీక సోమవారం, కుక్క కనిపిస్తే ఇలా చేయండి చాలు, మీ వద్దకు ధనం దూసుకు వస్తుంది. కార్తీక సోమవారం నాడు కుక్క కనిపిస్తే ఈ చిన్న పని చేయండి, మీకు శివ అనుగ్రహం కలుగుతుంది. మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి, మీకు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. మీరు మీ జీవితంలో అనుకున్నది సాధిస్తారు. మీ అన్ని సమస్యల నుండి మీకు విడుదల కలుగుతుంది. మీ జీవితంలో మీరు ఆనందాన్ని చూస్తారు. మీరు పడే ప్రతి ఇబ్బంది నుండి కూడా మీకు విడుదల కలుగుతుంది. కార్తీక సోమవారం శివుడికి ప్రీతికరమైన రోజు, ఎంతో పవిత్రమైన కార్తీక సోమవారం రోజు కుక్క కనిపిస్తే ఈ పని చేసి అదృష్టాన్ని పొందండి. మనం వీధుల్లోనికి వెళ్ళినప్పుడు చాలా కుక్కలు కనిపిస్తూ ఉంటాయి. కుక్కలు కాలభైరవుడికి వాహనం అని మనకు తెలుసు. కుక్కలను విశ్వాసమున్న జంతువులుగా గుర్తించటమే కాకుండా కుక్కలకు అతీంద్రియ శక్తులు ఉన్నాయని శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు. మనం చూడలేని నెగిటివ్ ఎనర్జీలను కూడా కుక్కలు చూస్తాయి. ఇక ఈ విషయాన్ని జ్యోతిష శాస్త్ర నిపుణులు కూడా బలంగా విశ్వసిస్తూ ఉంటారు. కుక్కల విషయంలో గ్రీకుల కాలం నుండే రకరకాల విశ్వాసాలు ఉన్నాయి. కుక్కలు మనిషిని వాసనను బట్టి పసిగడుతూ ఉంటాయి. వాసన బట్టి ఏం జరుగుతుందో చెప్పగలిగిన గుణం కుక్కలకు ఉంటుందని, ఎక్కడైనా సరే చావుకు దగ్గరగా ఒక మనిషి ఉంటే ఆ చుట్టుప్రక్కల గాలిలో వచ్చే రసాయనిక మార్పులను బట్టి కుక్కలు వాసన ద్వారా మరణాన్ని పసిగట్టి ఏడుస్తాయి. మనిషి జీవితంలో కుక్కలకు చాలా ప్రాముఖ్యత ఉంది. మనిషి జీవితానికి కుక్కల జీవితానికి సారూప్యత ఎక్కువగా ఉంటుంది. మనుషులకు కనిపించని కొన్ని దృశ్యాలను కుక్కలు చూడగలవు అని శాస్త్రవేత్తలు సైతం అంటూ ఉన్నారు. కుక్క విశ్వాసానికి ప్రతీక. మానవుడు మచ్చిక చేసుకున్న తొలి జంతువు కుక్క. కొంతమంది కుక్క ఏడుపును అరుపును కూడా అపశకునంగా భావిస్తూ ఉంటారు. భగవంతుడు తనకు ఇచ్చిన దివ్యశక్తులతో కుక్క కాలంలోనికి తొంగి చూసి భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను ముందే తెలుసుకోగలుగుతుంది. కుక్కలకు అతీంద్రియ శక్తులు ఉంటాయి. శాస్త్రీయంగా కూడా కుక్కకు కొన్ని ప్రత్యేకమైన శక్తులు ఉన్నాయని ఇప్పటికే నిరూపితమైనది. మరి అతీంద్రియ శక్తులు ఉన్న కుక్క కార్తీక సోమవారం రోజు కనిపిస్తే ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. కార్తీక సోమవారం రోజు మీరు ఏ సమయంలో అయినా సరే మీకు కుక్క కనిపించినా ఈ చిన్న పని చేయండి. మీ జీవితం మారిపోతుంది, ధనం దూసుకు వస్తుంది. రేపు కార్తీక సోమవారం మీ ఇంటిలో ఉన్న కుక్కకు కానీ వీధిలో ఉన్న కుక్కలకు కానీ ఆహారం పెట్టి ఈ మాట చెప్పండి. రేపు మీ ఇంటిలో అన్నం వండుకుంటారు కదా, ఆ అన్నంలో కొంచెం నువ్వుల పొడి పాలు వేసి కలిపి ఆ కుక్కకు ఆహారంగా పెట్టి శివుడిని తలుచుకొని మీకు ఉన్న సమస్యలు చెప్పుకోండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార సమస్యలు కూడా చెప్పుకోండి. మీ ఇంటిలో ఎవరైనా సరే తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే వారి గురించి కూడా చెప్పుకోండి. ఇలా కార్తీక సోమవారం కుక్కకు నువ్వుల పొడి వేసిన అన్నం పెడితే మీకు చాలా శుభ ఫలితాలు కలుగుతాయి. నల్ల నువ్వులను కానీ తెల్ల నువ్వులను కానీ పొడి చేసి కుక్కకు ఆహారం పెట్టండి. ఇలా పెట్టడం వల్ల శని బాధలు కూడా తొలగిపోతాయి. కుక్కకు కార్తీక సోమవారం ఇలా ఆహారం పెడితే పితృదేవతల అనుగ్రహం, శనిదేవుని అనుగ్రహం కలుగుతాయి. అలాగే శివ అనుగ్రహం కూడా కలుగుతుంది. ఇక మీకు ధన సమస్యలు ఉండవు. ఈ కార్తీక మాసంలో వచ్చే అన్ని సోమవారాలు కుక్కకు ఇలా ఆహారం పెట్టి
మీ సమస్యలు చెప్పుకుంటే మీ జీవితం అద్భుతంగా మారుతుంది. మీ జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది. కాబట్టి రేపు కార్తీక సోమవారం కుక్క కనిపిస్తే ఈ పని చేసి శుభ ఫలితాలను పొందండి. మీ ఇంటి వద్దకు కుక్క రాకపోతే మీరే కుక్క వద్దకు వెళ్ళి ఆహారం పెట్టండి. మూగ జీవాలకు ఆహారం పెట్టడం వల్ల జన్మల పాపాలు పోతాయని పురాణాలలో కూడా చెప్పటం జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరూ కూడా రేపు కార్తీక సోమవారం కుక్కకు ఇలా ఆహారం పెట్టి జీవితాన్ని మార్చుకొని దేనికి లోటు లేకుండా జీవించండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.